పేరుగుం నుంచి వెళ్ళి చెర్యాల కుమరవెల్లి చెర్యాల మండలం అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతున్నా. మన పెజ్ఞపూర్ రాగానే నా బండి మొత్తం పెట్రోల్ అయిపోయింది. అందులో పెజ్ఞపూర్ లెఫ్ట్ పెజ్ఞపూర్ బస్టాప్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో హెచ్పీ పెట్రోల్ పంప్ ఉంది. ఆ హెచ్పీ పెట్రోల్ పంప్లో నేను 100 రూపాయల పెట్రోల్ పోయించుకున్నాను. ఒక 2 కిలోమీటర్లు రాగానే ఇక ఉన్న బండిలో ఇది పరిస్థితి. 100 రూపాయల పెట్రోల్ వల్ల ఇక ఇన్ని నీళ్ళు వెళ్ళాయి. ఇదే కాదు, కింద బాటిల్ చూపిస్తా ఒకసారి చూడండి. 100 రూపాయల పెట్రోల్ వల్ల ఇన్ని నీళ్ళు వెళ్ళినాయి అంటే 500 కొట్టించుకున్న బంగ్లాలో ఎన్ని నీళ్ళు వెళ్ళాలి. నా పేరు నాగరాజు, మాది కడవేరుగు, చేర్యాల మండలం. నేను చేర్యాల నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతున్నా. పోతుంటే పెజ్ఞపూర్ బస్టాప్ దాటగానే హెచ్పీ పెట్రోల్ పంప్ ఉంది. అందులో ఒక 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నా. 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నా. అందులో 100 రూపాయల పెట్రోల్ వెళ్ళి ఇన్ని నీళ్ళు వెళ్ళినాయి. ఇది మన చేర్యాల మన పెజ్ఞపూరు సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన హెచ్పీ పెట్రోల్ పంప్ నిర్వాహకం ఇది. ఇంకా ఇంకా కింద బాటిల్ ఉన్నాయండి, చూపిస్తే చూడండి. ఇగో ఈ అడుగు అన్ని నీళ్ళేనండి. నా పేరు నాగరాజు, మాది కడవేరు గ్రామం, చేర్యాల మండలం. చేర్యాల మండలం నుంచి నేను హైదరాబాద్ పోతుంటే పెజ్ఞపూర్ రాగానే నా బస్టాప్ రాగానే బండ్లో పెట్రోల్ అయిపోయింది. అక్కడి నుంచి దొబ్బుకుంటూ వచ్చి హెచ్పీ పెట్రోల్ పంప్లో పెట్టి పెట్రోల్ కొట్టించుకున్న 100 రూపాయలది. అందులో ఇన్ని 100 రూపాయలలో ఇంత వాటర్ వచ్చింది. ఇది మన కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వల్ పెజ్ఞపూర్ నియోజకవర్గంలో పెట్రోల్ పంప్ వాళ్ళు చేస్తున్న మోసం, దుర్వినియోగం. నా బండి నంబర్ AP28H5153. నేను ఉండేది కుక్కడపల్లిలో. ఇది మన కేసీఆర్ గారు తెలుసుకొని పెజ్ఞాపూర్ గజ్వేల్ పెజ్ఞాపూర్ జరుగుతున్న పెట్రోల్ పంపులలో అన్యాయము అరికడతడా, లేకపోతే దీన్ని కాకుండా నేను కేసీఆర్ వరకు చేరే వరకు దయచేసి ఫ్రెండ్స్ ఇది షేర్ చేయండి. కడవేరు కదా, కడవేరు కదా, నాగపురి.